ప్రపంచ తెలుగు మహాసభల కోసం భాగ్యనగరం అందంగా ముస్తాబైంది. ఎక్కడ చూసినా కళ్ళు జిగేల్మనేలా కలర్ఫుల్ లైటింగ్స్ తో పాటు గోడలపై పెయింటింగ్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచ తెలుగు మహాసభల కోసం సిటీ సుందరంగా ముస్తాబైంది. ఇప్పటికే అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఒక్కో చోట ఒక్కో కవి పేరుతో స్వాగత తోరణాలు, హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అధికారులు. ప్రధాన వేదికైన ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్బీ స్టేడియం ముందు ఏర్పాటు చేసిన తెలుగు అక్షరాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాల్లో విద్యుత్ లైటింగ్ కళ్ళు జిగేల్మనిపిస్తోంది. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, కాకా స్టాచ్యూ ఏరియాల్లో విద్యుత్ కాంతులు మెరిసిపోతున్నాయి. సెక్రటేరియట్ భవనం కూడా రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో తళుక్కుమంటోంది. చాలా బాగుంది ఏరియా, కలర్ఫుల్గా లైట్స్ కానివ్వండి, అంటే చాలా అందంగా ఉంది. అంటే చాలా కలర్ఫుల్గా ఏరియా మొత్తం ప్రేక్షకులకి అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ విజిటర్స్కి చాలా అందంగా తెలుగు మహాసభలకి డెకరేట్ చేసి ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా, ఐ మీన్ బాగా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో చాలా బాగుందండి సిటీ. ప్రపంచ తెలుగు మహాసభల కోసం హైదరాబాద్ అంతా బాగా డెకరేట్ చేస్తున్నారు. ఇంట్లో పెళ్లి జరిగితే మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో సో లుక్ వైజ్ బాగుంది. డివైడర్స్ మీద ఉన్న చెట్లకు, రోడ్ సైడ్ ఫెన్సింగ్స్కు లైట్స్తో డెకరేట్ చేశారు. ప్రధాన రోడ్లు, సర్కిళ్లు లైటింగ్స్ తో కలర్ఫుల్ గా మారిపోయాయి. తెలుగు యూనివర్సిటీ కూడా విద్యుత్ దీపాల వెలుగులతో నిండిపోయింది. ఎంట్రన్స్ నుంచి బిల్డింగ్ల వరకు కలర్ఫుల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. వివిధ రూపాల్లో బొమ్మలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సిటీ మొత్తం కలర్ఫుల్ గా బాగుందంటున్నారు జనం. సిటీలో ఎక్కడ చూసినా లైట్స్ తో నిండిపోయిందని, ప్రపంచ తెలుగు మహాసభలతో సిటీకి పండగ వాతావరణం వచ్చిందంటున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలతో సిటీ గోడలపై అందమైన పెయింటింగ్స్ కూడా వేశారు. తెలంగాణ సంస్కృతిని తెలిపేలా గోడలపై వేసిన బొమ్మలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.